హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హోప్ యు ఆర్ ఆల్ గుడ్. ఈ రోజు డేట్ వచ్చేసి మనకి నవంబర్ 15, 2020. సో ఈ వారంలో మేజర్ టెక్ న్యూస్ అయితే ఇవి. మనకి ఫస్ట్ నుంచి వచ్చేది మనకి MI 12 నుంచి. సో ఎవరైతే రెడ్మీ కానీ పోకో ఫోన్స్ కానీ వాడుతున్నారో, ఒక 2 days బ్యాక్ వాళ్ళకి MI 12 అప్డేట్ అయితే వచ్చింది. సో అప్డేట్లో ఒక మనకి సాఫ్ట్వేర్ బగ్ అయితే ఉంది, దాన్నే మనం బూట్లు బగ్ అంటాం. సో ఇదేమవుతుందంటే, మనం అప్డేట్ చేసిన తర్వాత మన ఫోన్లో ఫైండ్ డివైసెస్ క్లోజ్డ్ అన్ఎక్స్పెక్టెడ్ ఒక మెసేజ్ చూపించేసి, సో ఫోన్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది. సో ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయని ఒక కంప్లీట్ వీడియో చేశాను. సో అందులో మీకు ఒక 4 steps అయితే ఉంటాయి. సో అవి ఫాలో అయితే మాత్రం మీ ప్రాబ్లం సాల్వ్ అయితే అవుతుంది. సో అఫీషియల్ కంపెనీ వాళ్ళు కూడా ఈ స్టెప్స్ ఫాలో అవ్వని చెప్పారు. సో ఇక్కడ మెసేజ్ చూడొచ్చు మీరు, డిస్ప్లే అయితే అవుతుంది ఫోటో. అండ్ అప్పటికి కూడా మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతే మాత్రం మీరైతే సర్వీస్ సెంటర్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ న్యూస్ మనకి ఎంతమంది వెయిట్ చేస్తున్న న్యూస్ ఇది. సో PUBG నుంచి అయితే, సో అఫీషియల్గా PUBG అనేది మనకి December endingలో అయితే మన ఇండియా అయితే లాంచ్ అవుతుందని ఒక కన్ఫర్మేషన్ న్యూస్ అయితే ఉంది. సో PUBG అనేది పార్ట్నర్షిప్ అయితే తీసుకుంది మైక్రోసాఫ్ట్ నుంచి. అండ్ మనకి చాలా చేంజెస్ అయితే ఉంటున్నాయి మనకి ఇండియన్ వర్షన్లో. PUBG అయితే అన్ని పార్ట్నర్షిప్ అయితే తీసుకుంది. సో ఇప్పుడు మనకి మిగిలిన స్టెప్ వల్ల మనకి ఇండియన్ గవర్నమెంట్ అప్రూవ్ చేయడమే. సో అప్రూవ్ చేస్తే మాత్రం సో వెంటనే అయితే మనకి PUBG అయితే ప్లే స్టోర్ అయితే యాప్ అయితే వస్తుంది. నెక్స్ట్ న్యూస్ మనకి Infinix నుంచి. Infinix ఈ మంత్ మనకి 2 models అయితే లాంచ్ అయిపోతుంది Infinix 0 సిరీస్లో. అందులో మనకి ఒకటి ఫస్ట్ మనకి Infinix 08 అండ్ మనకి ఇంకోటి 08A అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి November 17th ఒప్పో ఇన్నో డే అనే ఈవెంట్ అయితే ఉంది. సో ఇది ఒప్పో సంబంధించిన ఈవెంట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ఈవెంట్లో మనకి ఒప్పో వాళ్ళు ఇన్వర్ట్ ఫోల్డబుల్ డిస్ప్లే, అండర్ డిస్ప్లే కెమెరా ఫోన్, 125W ఫాస్ట్ ఛార్జర్, 65W వైర్లెస్ ఛార్జర్, 32MP టెలిఫోటో లెన్స్ అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. నెక్స్ట్ మనకి Apple నుంచి. సో Apple MacBooks కోసం ఒక కొత్త సాఫ్ట్వేర్ అయితే రిలీజ్ చేసింది. దాని పేరు వచ్చేసి మనకి macOS Big Sur. సో ఇది మనకి November 13 నుంచి అయితే అవైలబుల్ అయింది. సో 2013 నుంచి ఉన్న అన్ని మ్యాక్బుక్స్కి అయితే ఇదైతే అప్డేట్ అయితే వచ్చింది. సో ఒకవేళ మీరు కానీ MacBook Air కానీ MacBook Pro అని వాడుతున్నట్లయితే ఒకసారి చూసుకొని మీకైతే అప్డేట్ అయితే రోల్ అవుతుంది. నెక్స్ట్ మనకి Realme నుంచి. Realme X7 సిరీస్ మనకి ఈ ఇయర్లో అయితే రావట్లేదు. నెక్స్ట్ ఇయర్ 2021లో అయితే ఫస్ట్ స్టార్టింగ్లో అయితే లాంచ్ అయితే అవబోతున్నాయి. సో 2021 మొత్తం మనకి Realme నుంచి 5G ఫోన్స్ అయితే రాబోతున్నాయి. నెక్స్ట్ న్యూస్ మనకి Norton సెక్యూరిటీస్ నుంచి. సో Norton సెక్యూరిటీస్ మనకి తెలిసిందే సెక్యూరిటీ ప్రొవైడర్స్ అని చెప్పొచ్చు. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మన ఆండ్రాయిడ్ ఫోన్స్లో వైరస్ రావడానికి ముఖ్యమైన కారణం Google Play Store అని చెప్తున్నారు. సో Google Play Storeలో ఉన్న వైరస్లు అనేవి మనకి ఎక్కడ దొరకవని చెప్తున్నారు. సో Google Play Store అనేది మనకు వైరస్ హబ్ అని చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ మనకి OTT ప్లాట్ఫామ్స్ నుంచి. సో ఆహా కానీ, Amazon Prime కానీ, Netflix కానీ, సో ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు గవర్నమెంట్ హ్యాండ్లోకి అయితే వెళ్ళిపోయాయి. అఫీషియల్గా మనకి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ INB అయితే దీని అయితే హ్యాండిల్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఏ షో అయినా కానీ, ఏ వెబ్ సిరీస్ అయినా కానీ ఇప్పుడు మనకి రిలీజ్ చేయబోయే ముందు సో ఒకసారి సెన్సార్షిప్ అయితే ఇదైతే అప్రూవ్ అవ్వాల్సి ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి ఏ షోస్ అయినా కానీ కంటెంట్లో కానీ కొంచెం బూతులు కానీ రొమాన్స్ కానీ తగ్గుతాయి. నెక్స్ట్ న్యూస్ మనకి మైక్రోమాక్స్ నుంచి. సో మైక్రోమాక్స్ ఇన్ సిరీస్ మనకు తెలుస్తుంది In Note 1 అండ్ In 1B. సో ఈ 2 మొబైల్స్ మనకి ఇండియాలో లాంచ్ అయితే అయ్యాయి. సో ప్రీ ఆర్డర్స్ కూడా తీసుకున్నారు. సో వీళ్ళు చెప్తున్న ప్రకారం ఏంటంటే, సో ప్రీ ఆర్డర్స్ అన్నీ కూడా ఫుల్గా అయితే బుక్ అయ్యాయని చెప్తున్నారు. సో వీళ్ళు ఎన్ని తెచ్చారు, అసలు ఎన్ని ప్రీ ఆర్డర్స్ బుక్ అయ్యాయని మనకి ఇంకొన్ని రోజులు అయితే తెలుస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్ న్యూస్ మనకి Vivo X60 సిరీస్ నుంచి. సో Vivo X60 సిరీస్లో మనకి 3 phones అయితే ఉండబోతున్నాయి. ఒకటి మనకి Vivo X60, X60 Pro అండ్ Vivo X60S అని చెప్పుకోవచ్చు. సో ఇవి మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఆరిజిన్ వాయిస్తో పాటు Android 11 అయితే రాబోతున్నాయి. ఈ ఫోన్స్లో వాడిన ప్రాసెసర్ చూసుకుంటే మనకి Vivo X60లో మనకి Exynos సంబంధించిన Exynos 1080 ప్రాసెసర్ అయితే వాడారు. అండ్ మనకి Vivo X60 Proలో మాత్రం మనకి Snapdragon 870 ప్రాసెసర్ అయితే వాడారు. అండ్ మనకి లోయర్ వేరియంట్ Vivo X60Sలో మాత్రం మనకి Snapdragon 765G ప్రాసెసర్ అయితే వాడారు. సో ఈ ఫ్రెండ్స్, ఈ వారం మొత్తం జరిగిన మేజర్ టెక్ న్యూస్ అనేవి. సో ఈ వీడియో నచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా లైక్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.